ఇప్పుడు ఇది నాకు రోజు చెప్పి 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 నాకు నోరు నొప్పేస్తుంది. కాదు కాదు, సోషల్ మీడియాకు పని లేదు, అడిగేవాళ్ళకి మీకు పని ఉండలేదు. నేను ఎంత స్పష్టంగా చెప్పాను, ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను తెలుగుదేశం పార్టీలో చాలా కంఫర్ట్గా ఉన్నాను. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అవసరం వస్తే రాజకీయాలు మానేస్తాను తప్ప పార్టీ మారే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి ఫ్యూచర్లో కూడా నన్ను అడగండి మీరు, ఎందుకంటే ప్రతిసారి మీరు అడగడం ప్రతిసారి నేను చెప్పడం అందుకని. ఎందుకంటే మీరే ఒక సస్పెన్షను అడిగడిగడిగి బయట పబ్లిక్ క్రియేట్ చేసి అనిపిస్తుంది. సోషల్ మీడియా పనిలేదు. నేను నిన్న కాక మొన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం ఏంటి చెప్పాను. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడబోతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, వైఎస్ఆర్ పార్టీ ఏంటి. వాళ్ళు ఈరోజు ఏలూరులో బీసీ గర్జన పెడతా ఉన్నారు. 13 జిల్లాలు రాష్ట్రంలో ఉంటే ఒక జిల్లాకి ఒక బీసీని అధ్యక్షుడిగా కానీ బాధ్యుడిగా పెట్టాల. 13 జిల్లాలు రెడ్డిని ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళు బీసీ గర్జన పెట్టారు. వాళ్ళ శాంటిటీ అది, నేతి పెరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈరోజు ఆ బీసీ గర్జనలో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత అంతే ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ మీకు ఒకటే తెలియజేస్తాను, రాజకీయాల్లో ఉన్నంత వరకు, రాజకీయాల్లో కంటిన్యూ కావాలనుకున్న వరకు కూడా నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. ఓకే, మళ్ళీ మళ్ళీ మీకు ఏదైనా చెప్తున్నాను. ఇప్పుడు మీకున్న ఇవి ఏమనుంటే, నాకు ఏదైనా ఆలోచనలు ఉంటే, నాకు ఏమైనా మారాలనుకుంటే, నేను ఏదైనా ఒకటి చేయాలనుకుంటే, నేను డెఫినెట్గా మీ అంతా పిలిచి చెప్తా కదా. ఏమి లేదు, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణల పార్టీ, పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు, దానికి పొలిట్ బ్యూరో ఉంది, స్టీరింగ్ కమిటీ ఉంది, సెలక్షన్ కమిటీ ఉంది. నిన్నే పొలిట్ బ్యూరో అయింది, మొత్తం సీట్లు సెలక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. నేను ఎంపీగా ఉండాలా, ఎమ్మెల్యేగా ఉండాలా, అసలు పార్టీ పోటీ చేయకుండా పార్టీ వరకు చూడాలా, ఏంటనేది పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. పార్టీ ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నా చెప్పారు. అది అవంతి గారు వెళ్ళిపోతూ చాలా మాట్లాడారు. ఇప్పుడు నాకు ఒక స్టేటస్ ఉంది, నాకు ఒక హోదా ఉంది, హుందాతనం ఉంది. నేను వల్గర్గా చీప్గా నేను మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకో తెలుసుకోలేదు. ఓకే.